सिरपूर शासनसभा प्रबुद्ध रिपब्लिकन पार्टी अभ्यर्थी रामटेकी అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారాన్ని చేస్తూ గ్యాస్ స్టవ్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా తనను ఎన్నికల్లో గెలిపిస్తే విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని తెలిపారు. రోడ్డు వ్యవస్థ మార్పు జరుగుతుందన్నారు. పట్టణంలో ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ సిరిపూర్ నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్ళందరూ కూడా బయటపారండి, స్థానికులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా 24వ తారీఖు భీమరావు అంబేద్కర్తో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే గ్యాస్ స్టవ్కే గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నమస్కారం, నేను అజయ్ శ్రీహరి రామ్టెంకే, సన్ ఆఫ్ శ్రీహరి రామ్టెంకి. నేను సిర్పూర్ టీ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ నుంచి నామినేషన్ వేశాను. ఉండేది ఇక్కడ సిర్పూర్ పాకిస్తాన్, బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ డోర్పల్లి. ఇక్కడే చదువుకున్నాం, కాగజ్ నగర్లోనే మా స్కూలింగ్ అయింది. సో ఎన్ఐటీలో చదువుకున్నాం, ఎన్ఐటీ జైపూర్లో గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్, తర్వాత ఇండియా ది లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ మేనేజర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేశాను. తర్వాత స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేశాను. తర్వాత ఇక్కడ ప్రజాసేవ కోసం ఉద్యోగాలు వదిలేసి ఇక్కడే సెటిల్ అయ్యాను. సో ఇప్పుడు పొలిటిక్స్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీ ముందు ఉన్నాను. ఓకే, ఏం మేనిఫెస్టోతో మీరు వస్తున్నారు సార్? ఈ నియోజకవర్గంలో సిరిపూర్ ప్రజలకి ఏమి అందివ్వాలనుకుంటున్నారు? ప్రజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు ఎలా పరిస్థితుంది అంటే, ఈవెన్ ఐటీఐ కోసం కూడా బెల్లంపల్లి వెళ్ళాల్సి వస్తుంది మా స్టూడెంట్స్కి. ఐటీఐ కోసం కూడా ఒక మంచి ఐటీఐ అది లేదు, కాలేజ్ కూడా లేదు, పాలిటెక్నిక్ కూడా లేదు. ఇంత పెద్ద నియోజకవర్గం ఉంది కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేదు. సో విల్ స్ట్రెస్ ఆన్ ఎడ్యుకేషన్. తర్వాత వచ్చేసి హెల్త్ కేర్ మీద. ప్రతి గ్రామంలో మనకు మంచి దవాఖానా ఉండాలి, అక్కడే వసతులు అన్నీ ఫ్రీగా ఉండాలి. సో అది నెక్స్ట్ మనకి. సో నెక్స్ట్ లోకల్లో ఫెసిలిటీస్ మనకు. ప్రతి ఊరికి వెళ్తున్నాం ఇప్పుడు, మనకు క్యాంపెయినింగ్ వెళ్తున్నాం, ప్రతి ఊరికి అసలు రోడ్లు అన్నీ నాశనం అయిపోయినాయి. సిరిపూర్లో అయితే ఒక మార్కెట్ ఏరియాలోనే రోడ్లు బాగాలేవు. సో ఆ డెవలప్మెంట్, సో మనకు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇది బేసిక్ కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ మనకు ఇవి రుణాల మీద కూడా మాఫీ ఉంటుంది. ఇంకా మనకు ఫార్మర్స్కి గిట్టుబాటు ధర, సో అది MSP తగినట్టు ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ. సో దే హ్యావ్ ద మేనిఫెస్టో దాని మీద ఉంది. సో ఇవి మెయిన్, ఇవి ఫోకసింగ్ ఆన్ మెయిన్ అయితే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ లోకల్ ఫెసిలిటీస్. సో ఇవి దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ప్రతి దాంట్లో ఏదో చేస్తున్నారు కానీ పేపర్ మీద ఉంది, ఆన్ ద ఫీల్డ్ దారుణం ఉంది పరిస్థితి. రిపబ్లికన్ పార్టీ నుంచి మనకి ఏమైనా సభలు సమావేశాలు పైనుంచి ఎవరైనా రావటం, మీకు సపోర్ట్ చేయటం లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? 24th మేము ప్లాన్ చేస్తున్నాం, ఒక సభ ప్లాన్ చేస్తున్నాం. మా ప్రెసిడెంట్ గారు వస్తారు 24th భీమరావు అంబేద్కర్. సో కాగజ్ నగర్లో సభ ఉంటుంది 24th. సో అలా పార్టీ తరపు నుంచి కూడా ప్రెసిడెంట్ సార్ కూడా వస్తారు. సో వాళ్ళు కూడా క్యాంపెయినింగ్కి హెల్ప్ చేస్తారు. ఓకే, ప్రజలకి సిరిపూర్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీడియా ద్వారా? సో ఇదే, అందరూ యునైటెడ్గా ఉండి సో మమ్మల్ని ఇక్కడ విడదీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, బహుజనులు అని, హిందూ ముస్లిం అని. సో అలా అనుకొని మనం లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా బహుజనులు ఉన్నారు, చాలామంది చదువుకొని ఉన్నారు, మేధావులు ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ లోకల్లో కూడా. సిరిపూర్ గడ్డ మీద ఇది ఫేమస్ ఫర్ లయన్స్, టైగర్స్. మనకు ఇక్కడ టైగర్స్ అంటే ఫేమస్. సిరిపూర్ సింహాలు ఉన్నారు ఇక్కడ. సో అందరూ కలిసి ఒక మంచి లోకల్ క్యాండిడేట్ని, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ని గెలిపించగలరని మనవి. ఇవన్నీ సో ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ నుంచి నేను వస్తున్నా కాబట్టి గ్యాస్ స్టవ్ గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి. అందరూ కలిసి, ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కలిసి మనం ఒక లోకల్ మంచి క్యాండిడేట్ని, సిరిపూర్ క్యాండిడేట్ని గెలవగలరని మనవి.